ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సాయినాథ. సత్పురుష శ్రేష్ఠ. జయ జయ దయాళు. గుణ గంభీర. జయ నిర్వికార. పరాత్పర. జయ జయ అనంత. నిరవద్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టిరుచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించటానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చటానికి ఇది ఒక లీలావతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనందరసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణైన నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వకథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలిజ్వరం తొలగిపోయిన కథ అయింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వేలుతో బెదిరించి జావ తాగించగా తొలగటం, వేయించిన వేరుశనగ పప్పు తెరిపించగా విరోచనాలు మాయమైపోవటం, మరియు ఒకరి కడుపు శూల, మరొకరి కర్ణ వ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం, సాయి దర్శనంతోనే నశించిపోవటం విన్నాం. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖ సంపన్నంగా సాయి అందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుజొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినటానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది? కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది? కథ ఎలా రసవంతమవుతుంది? వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడూ శ్రోతల అధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాల మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాఘనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించటానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెబుతూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపజేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్య ఫలంగా ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్న వారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకోని వారు భూమికి భారంగా నిరర్థకంగా జన్మించినట్లు. అటువంటి వారికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార, నిద్ర, భయ, మైథునాలు, దీనికంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోకాలేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వల్లనే భగవద్భక్తిని సాధించగలగడం. దీని వలననే నాలుగు ముక్తులు మరియు ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచం మేఘాలపైన మెరుపు తీగవలే చంచలమైనది. ఇక్కడ కాలరూప సర్పం కాటేసిన లోకులకు సుఖ ఘడియలు దుర్లభం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త, కొడుకు, కూతురు, పెద తండ్రి, పిన తండ్రి వీరంతా నదీ ప్రవాహంలో కర్రల వలనే ఒక చోట కలిసి ఉన్నట్లుగా ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలల తాకిడికి విడిపోయి మరల కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుడు జన్మించిన వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఇవాళో, రేపో, ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణయందుంచుకోవాలి. శరీరం కాలునికి ఆహారం. ఇది ఈ ప్రపంచ లక్షణం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది. ప్రపంచ వ్యవహారాలలోనూ, పురుషార్థాలను సాధించుకోవటంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే సుఖం కలుగుతుంది. మరియు సాయి చరణాలయందు భక్తి అభివృద్ధి అయి సుఖాల నిధి లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణ కమలాలను అనుక్షణము గుర్తుకు తెస్తుంది. మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలతో సేవించేలా చేస్తుంది. ఈ కథామృతాన్ని ఎంత పానం చేసినా
సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుషుల లీలలు అసంఖ్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వారిని మాటలలో సంపూర్ణంగా చెప్పగల సమర్థులెవరు? ఈ కథలు నిత్యం చెవులలో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళలో, మనసులో మెదులుతుంటారు. పగలు రాత్రి మన స్మరణలో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగ్రత్త అవస్థలో, స్వప్నంలో కూర్చున్నా, లేచినా, ఫోన్ చేస్తున్నా, పడుకున్నా, జనుల మధ్య ఉన్నా, వనాలలోకి వెళ్ళినా, ఎక్కడున్నా వారు ఎల్లప్పుడూ మన వెంటనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నిధి ధ్యాసనలు చేస్తే మనసు ఉన్మని స్థితిని పొందుతుంది. ఇలా అనుదినం జరుగుతుంటే చిత్తం చైతన్యమయమవుతుంది. ఇక తరువాతి కథా సంగతి. గత అధ్యాయం చివర చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు. గొంతు వరకు సేవించినా ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరో కథ. శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమై జన్మ సార్థకమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్లేవారు కాదు. అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసుకుంటున్నట్లుగా అందరికీ అనుభవాన్ని కలిగించేవారు. మన శరీరంలో ఉన్న సత్ తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉన్నది. శరీరం పైన భ్రాంతిని మరిచిపోయి ఎప్పుడు అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్ తత్వాన్ని శరణుజొచ్చిన వారికి అందరూ ఒక్కటేనన్న ఏకత్వ భావం ఉంటుంది. అలా కాక అనేకత్వ భావం ఉంటే జనన మరణ పరంపర తప్పదు. ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని తిరుశుద్ధిగా తెలుసుకోవాలి. గురువు సాంగత్యంతో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేద బుద్ధి అంతఃకరణంలో అణుమాత్రం ఉన్నా ఏకత్వ భావం ఎలా ఉంటుంది? ఆ బ్రహ్మాది స్థావరాలలో, వివిధ ఉపాధులలో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మ వలె అగుపించదు. సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామ రూపాలకతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ. ఉపాధి భేదాల వలన అజ్ఞానం, మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు, జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు, అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది, కానీ వేరుగా మరేదీ లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకుని భేదబుద్ధిని త్యజించటం అదే బ్రహ్మ అవటం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను. నేను లేని చోటంటూ లేదు, నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరుచుకుని మాయాభ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేదీ లేదు అని తెలుసుకుని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అణు మాత్రం భేదబుద్ధి ఉన్నా ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి ఎందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒకటిగా కలిసిపోయి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్నా అగ్నిలో కాలేక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడూ ఏ రూపం లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమలకు లోనే జనన మరణ దుఃఖాదులను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామ రూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్నా వారికి ఎవరియందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది, కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహాసత్పురుషుల అధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిదేదీ లేదు, వారెరుగనిదేదీ లేదు. జగత్తులో ఉపదేశాలిచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు, కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి.
మొఘల సామ్రాజ్యంలోని నాందేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు, పేరు రతన్జీ. లోకులు అతనిని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరచే ఉండేవి. ఎవరు నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రాలు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత, ఏదో ఒకటి అంటిపెట్టుకుని ఉండకనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు అని ఏ లోపము లేని వారికి దృష్టిదోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. ధన కనక సంపద గల రతన్జీ వచ్చే పోయే వారికి అన్నం పెట్టేవాడు, దీనుల దైన్యాన్ని తొలగించేవాడు, ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతడికి సుఖమెక్కడిది? అతడి మనసుకి శాంతి ఎక్కడిది? ప్రేమే లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు, ఆచార సంపన్నులై ఉండి భూత దయాహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసి వాళ్ళని అలంకరించుకుని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థి గృహం శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుని ప్రసాదించడా అని రతన్జీకి అనుదినం చింత. మనసు నిశ్చింతగా ఉండేది కాదు. ఆ కారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తుండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కళంకాన్ని కడిగేసి నన్ను నిష్కళంకుణ్ణి చేయి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుణ్ణి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాసగుణుని ఎందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికలు బాధలు మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు సుఖం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం, వారికి అనన్య శరణు చొచ్చితే ధన్యుడవవుతావు అని దాసగడు చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకుని షిరిడీకి వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చుని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహా కష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని, మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో, వస్తా వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు. నాకేం తక్షణం ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడవు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు కాని, ముసల్మాన్ కాని లేదా పార్సీ గాని బాబా వారిని దక్షిణను అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2, లేదా 5 రూపాయలు, లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,000, 1,00,000 ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినాయి అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎక్కడ అప్పు కూడా దొరకనప్పుడు అడగటం మానేసేవారు. భక్తులతో, నువ్వేం చింతపడకు, నీకు బోలెడన్ని రూపాయలనిస్తాను, నా వద్ద నిశ్చింతగా కూర్చో. దునియామే కిసీకా కోయీ హే ఔర్ కిసీకా కోయీ హే, అప్నాతో యహా కోయీ నహీ హే, అప్నా అల్లా హీ అల్లా హే. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు, నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టి వారు నాకు ఒక్కటి ఇస్తే నేను వారికి 100 రూపాయలు ఇస్తాను. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణను అడగటానికి పేదవాణి ఇంటికి వెళ్లమని సాయి మహారాజ్ ఆజ్ఞ ఇచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైనా, భికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసా వహించి వారి కొరకు నిరభిమానంగా పేదవారింటికి వెళ్లి యాచించేవారు. సారాంశం, బాబా దక్షిణ అనే నిషతో, నిర్హంభావంతో, నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు, కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా,
మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములెలా అవుతారు? రాయిని రత్నాన్ని, రాగి నాణ్యాన్ని బంగారు నాణ్యాన్ని ఒకేలా చూచేవారు చేయి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేవారికి, వైరాగ్య దీక్ష పోనిన వ్యక్తులకి, నిరపేక్షునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్ట సిద్ధులు చేతులు జోడించుకుని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చుని ఉంటాయో, నవనీతులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బుని అడుక్కోవటమా? ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్మికాల వైపు అసలు చూడని సమదర్శికి, విరాగికి ధనం ఎందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తపరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు, వారికి ధనం ఎందుకు? సాధువుకు దక్షిణ ఏమవసరం? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీరులా ఉన్నా లోభం వదలలేదు. నిత్యం డబ్బును ఆరాధించటమా? ప్రథమ దర్శనంలో దక్షిణను పుచ్చుకుని పునర్దర్శనంలో మరల దక్షిణను అడుగుతారు. చివరి సెలవు తీసుకునేటప్పుడు దక్షిణను తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయం, ఉత్తరాపోసమనం, తర్వాత హస్తముఖ ప్రక్షాళనం, కరోర్ధ్వర్తన తాంబూల దానం, ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రం. చందన విలేపనంతోనో పుష్పాక్షతలతోనో అలంకరించేటప్పుడు దక్షిణ నిమ్మని కోరేవారు. ఆరంభంలోనే అంటే పూజ అర్చనలకు ముందే దక్షిణను అడిగేవారు. ఓం తద్ బ్రహ్మార్పణమస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరటానికి ఎక్కువ శ్రమపడనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయం నివృత్తి అవుతుంది. ధర్మ కర్మలను చేయాలనే ఆశయంతోనే ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం, విషయ సుఖాల కోసం వెచ్చింపబడుతుంది. ధనం ద్వారా ధర్మ కార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మం స్వార్థం కొరకు చేసినా పరమార్థ మార్గంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమి తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గిపుల్లలను సేకరించి జేబులో నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరిని ఏమి అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి దుగ్గాని ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకు ఇష్టం. బీడీ కాని చిలుము కాని పీల్చేవారు. ఆ చిలుము గొట్టం యొక్క సేవ కూడా అపారం. చాలా వరకు అది పొగలేకుండా ఉండేది కాదు. సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రిక్త హస్తాలతో ఎలా వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందువలన బాబా దక్షిణను తీసుకునేవారు. దమ్మిడిని ఇస్తే దాన్ని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తరువాత కొంతకాలానికి సాయిబాబా మహత్యం పెరిగింది. భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్పం అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంలోనూ పాద పూజలలోనూ పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా. అట్లే గురు పూజలో కూడా దక్షిణను సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణదానం చేసిన వారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేదమంత్రాలలో చెప్పబడి ఉంది. చందన ప్రదానం వల్ల సౌమంగళ్యం, అక్షతలను అర్పిస్తే ఆయుర్వర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధాక్షతలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనలు, వాయన దానాలంతా బంగారాన్ని అర్పించటం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలన్నీ డబ్బు కారణంగానే. ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు దానిని తొలగించుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తారు. హిరణ్యగర్భ, గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు. దేవతల పూజలలో అవసరమైన దక్షిణ మరి సత్పురుషుల పూజలో ఎందుకు అవసరం ఉండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవడం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలనే భావం ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడే సత్పురుషుడు అని ఒకరు అంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు, బంగారం, సంపదలని మరొకరు, పుత్ర పౌత్రులను, ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీల విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులే ఉంటారు. దక్షిణ ప్రదానం వలన వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పం. యజ్ఞేన దానేన తపస, ఈ వేదవాక్యంలోని ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత కలవారికి దక్షిణ ప్రదానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పబడి ఉంది. భక్తులు స్వార్థులు కాని పరమార్థులు కాని తమ మనోభీష్ట ప్రాప్తికి, తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణను ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు
వారి బ్రహ్మచర్యం ముగిసిన తర్వాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. ద అను ఒక అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారెలా గ్రహించారో తెలుసుకుని దానిని దృఢపరచాడు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. ద అంటే దమనం, సంయమంతో ఉండాలని దేవతలు, దయ కలిగి ఉండాలని అసురులు, దానమివ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కాని భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణ సంపద ఉండి సంయమం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులైన రాక్షసులు మానవులలోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోపం పీడిస్తూ ఉంది. ఇలా మానవులు మూడు రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేయిని అందించి ఈ లోభమనే గోతిలో నుండి పైకి లాగుతారు. తైత్తిరీయ ఉపనిషత్తులోని 11వ అనువాకంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాజ్ఞ పట్ల భీతి ఉండాలి. ఏదైనా సరే అణుకువతో సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను, డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను దకారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి, దానం చేయండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమం లేకుండా, దానం చేయకుండా ఉండటం, ఈ మూడు దోషాలను తొలగించడానికి గురుదేవులు భక్తులకు దా అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. కామం, క్రోధం మరియు లోభం, ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. దీనిని జయించడం అత్యంత కష్టం, కనుక దానికి ఇది సులభోపాయం. శృతిలో వలనే స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియడానికి కింద వ్రాస్తున్నాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ, క్రోధ, లోభాలు నరకానికి మూడు ద్వారాలు. దీని వల్ల ఆత్మ వినాశనం. అందువలన ఈ మూటిని త్యజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించడానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరం ఏముంది? వారి జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు, దక్షిణ ప్రదానంతో భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. పైన సూచించిన వేద వచనానుసారం దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు, కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. ఇక తరువాత కథాభాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణను అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియచేసినప్పటికీ అది సేటుకి అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు 3.14 రూపాయలు అణాలను నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పారు. రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలను విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తను మునుపు ఎప్పుడూ షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కాదు. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణను ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరల సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజార్చనలు, యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమి వేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరసుపై ఉంచి నీ మనోభీష్టాన్ని అల్లా తీర్చుతాడు అని సేటుని ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తీసుకుని నాందేడు మరలి వచ్చాడు. దాసగణకు జరిగినది సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను.
అన్ని సవ్యంగానే జరిగాయి. ఒక్కటి నాకు అసలు అర్థం కావటం లేదు. సాయి మహారాజ్ ఏమన్నది నాకు బోధపడలేదు. 3 రూపాయలు 14 అణాలు నీవు నాకిచ్చావని తెలుసు బాబా, ఎందుకలా అన్నారు నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి 2 రూపాయలు 2 అణాలు ఇచ్చాను? దీనిలోని భావం తెలియటం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏంటి, ఏం తోచకుండా ఉంది అని దాసగడు ఆలోచించసాగాడు. అతనికి మౌల్వీ సాహెబ్ అని పిలువబడే ఒక అమూల్యా గుర్తుకు వచ్చాడు. ముసల్మాను జాతీయుడైనా అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. ప్రారంభానుసారం హవాలి పనిచేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా వ్రాయాలంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతని గురించి నాందేడులో అందరికీ తెలుసు. రతన్జీకి షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాక మౌల్వీ సాహెబ్ అనుకోకుండా అతనింటికి వచ్చాడు. ఆ ఉభయల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల ఫలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగడుకు గుర్తు వచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్క పెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. 3 రూపాయల 14 అణాలు, అంతకు ఎక్కువ కాదు తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వటం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజు జ్ఞాన రాశి, మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడి నుండి నాందేడు దూరం, రెండి మధ్యన చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతి వార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజ్ వేరు, మౌల్వీ సాహెబ్ వేరు అన్న భేద బుద్ధి ఆ ఉభయులలోనూ లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకాత్మ భావంలోని మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరు ఒక్కటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పటం సరికాదు, ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమసమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడి నాందేడుల మధ్య చాలా దూరం, అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు. ఒకరు శరీరం అయితే ఒకరు ప్రాణం. అందువలననే వారిద్దరి మధ్య తంతి వార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో అక్కడ ఏం జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతుంది. తరువాత కొంతకాలానికి దైవానుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశా వృక్షం ఫలించింది. ఒక సుఖ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా పర్జన్యుడు వర్షించినట్లు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభీష్టం తీరిన తరువాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్లి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్ని ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తరువాతి కథాసారం. సాయి స్థిర చరాలలో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. థానా పట్టణంలో నిస్సహాయుడైన చోళకరను ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తిభావానికి గురువు ప్రసన్నులయ్యారు. అతడు సాయిని మునుపెన్నడూ చూడకుండానే మృక్కుపోగా అతని కోరిక తీరటం, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలుగ చేయటం గురించి వినండి. ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథ పఠన, భక్తి లేకుండా దేవుని పూజ, ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇవి పుస్తకాలలో నేర్చిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయిలీలా ప్రబంధం ఎందు నిమిత్తం? దీనితో అనుబంధం ఏమిటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీనిని వ్రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథ రచనకు అర్హత అవసరం. కేవలం నేను వారి సేవకుణ్ణి. వారి అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాను. చాతక పక్షుల వలె తృష్ణార్థులైన శ్రోతల దప్పికను తీర్చడానికి స్వానంద ఘనులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథా పానీయాన్ని వర్షింపచేశారు. ఎవరి శక్తి ప్రభావంతో ఈ వాక్కు ఈ చరిత్రను వర్ణిస్తుందో వారి చరణ ధూళి కణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే, నా ద్వారా తమ కథను చెప్పించేది వారే. నా చంచల చిత్తం వారి పాదాల ఎందే స్థిరపడుకాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక.
నేను సాయిబాబా యొక్క విధేయుడనైన పాదసేవకుడను. ఈ చరిత్రను చెప్పటం, చెప్పించటం సాయి అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు ఎలా అవుతారు? వారు కూడా సాయి కంటే వేరు కారు. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్తమాత్రునిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలుగజేసి భక్తులను సంతుష్టపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమామృతం. భాగ్యమున్నవారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురుకృపా మహిమను మన భక్తులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మరియు భక్తులకు శాంతి కలగాలని నేను గ్రంథరచనకు శ్రమ పడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానం చేస్తే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పటంలో భక్తులకు భక్తి ప్రేమలు పెరుగుతాయి. అహోరాత్రాలు శ్రవణం చేస్తే మాయా మోహ బంధనాలు విడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ శ్రీ సాయి చరణాలను పట్టుకుని అనన్య భావంతో శరణుజొచ్చుతున్నాడు. మరియు ఆ చరణాలను క్షణమైనా విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలోని రతన్జీ సాయి సమాగమం అను 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.